फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल धर्मास वर्ल्ड फ्रेंड्स एपी वरक विद्या उद्योग समाचार चूस्ते रे रोजल विविध सोशल मध्यमा मरी उद्योग पदवीरण वैस अरवे रे संवस अरवे ईद संवाल जीवो चक्कर कटोम जी अभी फेक जीवो अच्छे प्रभुत्म प्रकट जी अट्ठे प्रचार नमोदी बाध्यु क्रिमिनल के सिद्धमें चूस्ते रिटायरमेंट वैस जीवो मरी अभी केवल फेक डीजीपी गारे जी మరి ఏపీలో ఉద్యోగుల పదవీరణ వయసు 22 నుంచి 65 కు పెంచారంటూ శనివారం సామాజిక మాధ్యమాల్లో కొన్ని ప్రసార సాధనాల్లో వచ్చినటువంటి సమాచారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ జీవో సృష్టికర్తలపై కేసు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ కే రాజేంద్రనాథ్ ఆదేశాలు ఇచ్చారు. ఇకపోతే ఫ్రెండ్స్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు 118 కోట్ల రూపాయలు మరి విడుదల చేసినట్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ప్రహరీలు ఇతర పనులు చేపట్టేందుకు కేంద్రం 118 కోట్లు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 4000 కోట్లు విడుదల చేయగా రాష్ట్రానికి 118 కోట్లు ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ యూడైస్ ప్లస్ లో ఇస్తున్న వివరాల ప్రకారం 5000 పాఠశాలలను మా కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో పనులు చేపట్టేందుకు ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రం తన వాటాగా 40% వ్యయాన్ని భరించాలి. ఇక 98 డిఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు. డిఎస్సీ 98 వారికి త్వరలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సచివాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకటరామరెడ్డి తెలియజేశారు. స్థానిక పరిస్థితులు కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉండటంతోనే ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇకపోతే వర్క్ బుక్స్ పరిశీలించకపోతే సస్పెన్షన్. డిఏఓ లింగేశ్వరరెడ్డి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల వర్క్ బుక్స్లో తప్పులు రాస్తున్నా వెతకాల్సిన ఉపాధ్యాయులు దాన్ని ఒప్పుగా టిక్ చేస్తున్నారని ఇకపై అలాంటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి ప్రకటించారు. ఇకపోతే మరి విద్యాభివృద్ధికి దేశానికి ఆదర్శం అని చెప్పేసి ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఆర్జేడి బండ్లవల్లే ప్రతాప్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికి ఆదర్శమని మరి ఎన్సీఆర్టీ డైరెక్టర్ పాఠశాల విద్య ఆర్జేడి బండ్లవల్లి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా పరిషత్ సమావేశంలో మందిరంలో డిఓ దేవరాజు అధ్యక్షత జిల్లాలోని ఎంఈఓలు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు హెచ్ఎంలకు 10వ తరగతి పరీక్షలు విద్యా పథకాల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు నేడు ద్వారా మన ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని జగనన్న గోరుముద్ద పథకాన్ని వారంలో ఒకరోజు విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించడంతో పాటు స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన కార్యక్రమాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతి నెలలో విడుదల చేస్తున్న వీడియోలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా చూడాలన్నారు. ఇక విద్యలో నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని చెప్పేసి అధికారులపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అసహనం వ్యక్తం చేశారు. ఆక్వీడ్లోని శివాలయం బుయిస్టు పాలయం స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థుల చదువుపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అసహనం వ్యక్తం చేశారు. చదువుల తీరుపై పరిశీలన చేయని అధికారుల నుంచి ఫిబ్రవరి 15వ తేదీలోగా సంజాయిషి తీసుకోవాలని మరి కలెక్టర్ పి ప్రశాంతిని ఆదేశించారు. నగర పంచాయతీ పరిధిలోని శివాలయం ముయిస్టు పాలెం ప్రాథమిక పాఠశాలను శనివారం ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థి ప్రభుత్వం అందించిన ట్యాబులను పాఠశాలకు తీసుకురావాలని దాని ద్వారానే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు నేర్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. శనివారం చెరుకువాడ మరి ఎన్ఆర్పీ అగ్రహారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసి నిర్వహించి ట్యాబుల ద్వారా విద్యా విధానం విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్ల పనితీరు మంచినీరు పాఠశాల పరిశుభ్రత వంటి వాటిని పరిశీలించి హెచ్ఎంలకు సూచనలు అందించడం జరిగిందన్నమాట. ఇకపోతే నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 31వ తేదీ వరకు ఉంది. బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 31వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థుల విద్యాలయ ప్రిన్సిపాల్ కె సాగరిక శనివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్ రేపు ఎల్లుండి బ్యాంకులు పనిచేస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా వేయడం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. జనవరి 30-31వ తేదీలో 2 రోజుల పాటు వివిధ డిమాండ్ల సాధనకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె చేయాలన్న తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్ఓబియు శనివారం నాడు తెలియజేసింది. ఇకపోతే విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో ఏపీలో కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి నాబార్డు చైర్మన్ షాజీ కేజీ కేవీ ప్రశంసలు ఇచ్చారు. సీఎం జగన్తో సమావేశం నిర్వహించారు. వివిధ కార్యక్రమాల అమలుపై చర్చలు చేయడం జరిగింది. నాబార్డు సాయంతో విద్యా రంగంలో చేపడుతున్న మనబడి నాడు నేడు కార్యక్రమం కొత్త మెడికల్ కళాశాల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తుందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించడం జరిగిందన్నమాట. ఇకపోతే అడ్మిషన్ల కోసం కార్పొరేట్ వల్ల జేఈఈ నీట్ కోచింగ్కు 20% అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తా ఉన్నారు. మరి 10వ తరగతి పరీక్షలు ఇంకా ప్రారంభం కాకమునిపే ఇంటర్మీడియట్లోకి విద్యార్థులను చేర్చుకునేందుకు కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల వేటను ప్రారంభించాయి. వివిధ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించి ఫోన్లు చేస్తున్నారు. ఈ నీట్ కోచింగ్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు.
ఇకపోతే ఫ్రెండ్స్ బడుల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరగాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం. చెరుకువాడ మరి ఎన్ఆర్సి అగ్రహారం జడ్పీ హై స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. మరి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా విధానాలను పాఠశాలలో అమలు చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. ఇకపోతే ఉద్యోగుల జీపీఎఫ్ కాల్ చేసిన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించుకుంటే తీవ్ర ఉద్యమని ఓబిలేస్ గారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు సైతం రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ఆరోపించారు. 11వ పీఆర్సీ వేతన బకాయిలు డిఏ బకాయిలు వాడుకున్న జీపీఎఫ్ మొత్తాలను వెంటనే చెల్లించాలని, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వాలని, ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, లేదంటే మరో తీవ్రమైన ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రేపటి నుంచి ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్ విద్యార్థులకు సోమవారం నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. మరి ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 49,000 మంది, ద్వితీయ సంవత్సరం 49,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 20 నుంచి వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు, ఫిబ్రవరి 26 నుంచి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ప్రయోగ పరీక్షలు గతంలో మాదిరి 20 రోజులు కాకుండా 10 రోజుల్లోనే పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక లాంగ్వేజ్ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని, స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేర్కొన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు డిఈఓపి శైలజకు శనివారం వింతపత్రం అందజేశారు. గత ఏడాది అక్టోబర్లో 70% స్కూల్ అసిస్టెంట్స్ నుంచి పదోన్నతులకు అర్హత ఉన్న సీనియర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను వీరి నుంచి విల్లింగ్ తీసుకున్నారని తెలియజేశారు. అయితే ఈ నెల 19 గణితం, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ సబ్జెక్టులు వారికే పదోన్నతి ఇచ్చారని, స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు కోరుకున్న వారికి మరి సర్దుబాటు పేరుతో ఇచ్చిన పదవంతులు ఇవ్వలేదని చెప్పేసి తెలియజేశారు. దీనివల్ల భవిష్యత్తులో సీనియారిటీలో వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఇకపోతే ఉద్యోగుల డబ్బులు ఏమైపోతున్నాయని చెప్పేసి మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వచ్చే నెల 5న ఉద్యమానికి సిద్ధమని బొప్పరాజు వెంకటేశ్వర గారు పేర్కొనడం జరిగింది. ఉద్యోగులు మరి వైద్యం కోసం చెల్లిస్తున్న డబ్బులు ఏమైపోతున్నాయి, నెట్వర్క్ ఆసుపత్రులకు వెళుతుంటే ప్రభుత్వమే బకాయి ఉందని వైద్యం చేయడం లేదు అని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రులకు ప్రభుత్వమే 100 కోట్ల బకాయిలు ఉంటే మాకెందుకు వైద్యం అందుతుంది? 2014లో వైద్యం కోసం ప్రతి ఉద్యోగి 95 రూపాయలు చెల్లించేవారు, ఇప్పుడు దానిని 3 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నాం, వైద్యం అందటం లేదు. కరోనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలకు తెగించి పనిచేశారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, వారి కుటుంబాలకు రూపాయి కూడా పరిహారం అందలేదు, వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఉద్యోగులే, వారి సంతోషం వారే సంతోషంగా లేకుంటే అలా ఉద్యోగ సంఘాల నాయకులుగా మాపై ఒత్తిడి ఉంది, ఏం సాధించారని ఉద్యోగులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెన్షనర్లు కూడా ఆవేదనతో ఉన్నారు. ఇంతవరకు సీఎం ఎందుకు ఉద్యోగులతో సమావేశం నిర్వహించడం లేదు? మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఫిబ్రవరి 5న ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నాం అని ఆయన చెప్పారు. 12వ పీఆర్సీ అమలు చేయాల్సిన సమయం జూలైలో వస్తుంది, పాత సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి, ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం, ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ఎందుకు పని రావడం లేదు, స్మార్ట్ కార్డులే అందలేదు, రెండు వైపులా ప్రభుత్వ ఉద్యోగులే సర్వనాశనం అవుతున్నారు, ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడాలి అన్నాడు. ఇక మార్చి 1 నుంచి గ్రీవెన్స్ అప్పీలేట్ కమిషన్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై ప్రజల ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కేంద్రం ఏర్పాటు చేసిన 3 గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీలు మార్చి 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించినాయి. ప్రతి జీఏసీకి 1 చైర్మన్ నేతృత్వం వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమల నుంచి మరో 2 సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 3 ఏళ్ళు ఉంటుంది. ఫిర్యాదులను ఆన్లైన్లోనే పంపాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా జీఏసీలు పరిశీలిస్తాయి. ఇక 19 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. ఈదటం పాల్తీరు గ్రామాల్లో 19 మంది ఉపాధ్యాయులకు యలమంచిలి డిప్యూటీ డిఈఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు మండల విద్యాశాఖ అధికారి కేఎన్ గాంధీ తెలియజేశారు. పాఠ్య ప్రణాళిక, డైరీ సక్రమంగా నిర్వహించకపోవడం, పరీక్ష పేపర్లను సక్రమంగా దిద్దకపోవడం తదితర కారణాలు ఇచ్చే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలియజేశారు. ఇకపోతే డైట్లో ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. డైట్ కాలేజీల్లో కూడా బి తాండ్రపాడు డైట్ కళాశాలలో డిఎల్ఈడి కోర్సు చదివే విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మంజూరు చేసింది. ఈ సందర్భంగా శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి వి రంగారెడ్డి, మధ్యాహ్న భోజన పథక సహాయ సంచాలకులు శామీర్ పాల్ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. కార్యక్రమంలో ఈ కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.
డిఎస్సికి నిరుద్యోగులు ఎదురుచూపులు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 4 పోలీస్ నియామకానికి ఇతర నోటిఫికేషన్లు విడుదలయ్యాయి, కానీ డిఎస్సి వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే సుమారు 19,000 మంది బీఈడి డిఈడి చేసి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ జిల్లాలో ఎంతవరకు మిగిలి ఉపాధ్యాయులు ఉన్నారని లెక్కలు చివరి దశకు రావడంతో డిఎస్సి ఆస్తి నిరుద్యోగులకు అడియాసలు అయ్యాయి. డిగ్రీ 3 ఏళ్ళు, బీఈడి 2 ఏళ్ళు చదివి అదనంగా టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణ సాధించాల్సి ఉంది. టెట్ మార్కులు వెయిటేజీ కోసం ప్రతిసారి మార్కులు పెరుగుతాయని ఆస్తితో రాస్తున్నారు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ పడకపోవడంతో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. పాఠశాలల విలీనము, అలాగే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి పెరగడం, ఉద్యోగ విరమణ వయసు పెరిగిపోవడంతో నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు చేయడంతో వస్తాయనుకున్న కొలువులు కాస్త మరో 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. దీనికి తోడు పాఠశాలల విలీనం, తక్కువ విద్యార్థులు ఉన్న చోట 2 మాధ్యమాలు తీసేసి ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే ప్రభుత్వం నడిపిస్తుంటే ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు లెక్కలు తేలుతూ ఉన్నాయి. సకాలంలో డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలో నిరుద్యోగులు చాలీసాలు జీతాలకు పనిచేస్తూ ఉన్నారు. ఇక 10 తరగతిలో ఉత్తమ ఫలితాలకు ప్రణాళికతో ముందడుగు వేయడం జరుగుతుంది. డివైఓ మరి యువి సుబ్బారావు గారు పేర్కొనడం జరిగింది. 10లో ఉత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యం, ఆ దిశగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నామని చెప్పేసి డివైఓ సుబ్బారావు గారు పేర్కొన్నారు. రోజుకో సబ్జెక్టులో పరీక్షలు నిర్వహించి అందులో వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అంటున్నారు. డివైఓ యువి సుబ్బారావు గారు 10 పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, నాడు నేడు పథకం కింద పాఠశాలలో చేపట్టిన పనుల నిర్వహణలో జరుగుతున్న జాప్యం, ఉపాధ్యాయుల సర్దుబాటులో ఆ సమస్యలు, రోజువారీ పరీక్షల నిర్వహణకు అయ్యే ఖర్చులపై నెలకొన్న ఆందోళన తదితర అంశాలపై ఆయన న్యూస్ స్టూడియోతో మాట్లాడడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలో 2019 నుంచి 2023 వరకు 16.85 లక్షల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముబాటు అయ్యాయి. 2022లో రాష్ట్రంలో 25.721 వాహనాలు 25,721 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్రంలో 2019లో కొన్న వాహనాలు 1,453, ఇప్పుడు 25,721. అంటే మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇకపోతే బీఈడి అనుమతుల్లో దంద, తనిఖీలు రెన్యూవల్ పేరిట భారీగా వసూళ్లు, తెలంగాణ నుంచి సర్టిఫికేట్లు తెచ్చి ఇక్కడ పనిచేస్తున్నట్లు నమోదు. రాష్ట్రవ్యాప్తంగా బీఈడి కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. తనిఖీల పేరుతో కుంభకోణానికి మరి తెరదీశారు. విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యాశాఖ వరకు మామూలు ఇవ్వాలనే పేరుతో కళాశాల నుంచి గుంటూరుకు చెందిన వైకాపా నాయకుడి బంధువు ఒక 2 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. నకిలీ అధ్యాపకులను చూపి ఆమోదం పొందేందుకు తనిఖీ బృందాలకు ఒక్కో కళాశాలకు 50,000 నుంచి 75,000 వరకు చెల్లించినట్లు ఆరోపణలు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఈ వ్యవహారం సాగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా కళాశాలలకు అనుమతులు ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది. విజయవాడకు సమీపంలో ఒక కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అధ్యాపకుడి ఆధార్ నంబరు తప్పుగా నమోదు చేసినందుకు అనుమతులు నిలిపివేసిన నాగార్జున యూనివర్సిటీ భవనాలు లేకపోయినా కాగితాలు మాత్రం ఉన్న వాటికి సైతం అనుమతులు ఇచ్చేసింది. మార్చి 2వ వారంలో శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మార్చి 2వ వారం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలిపింది. మార్చి 3-4 తేదీలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. దాని తర్వాతే శాసనసభ సమావేశాలు పూర్తిస్థాయిలో చేపట్టాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందంటున్నారు. తొలుత ఫిబ్రవరి నెలాఖరునే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 21 లేదా 22 పనిదినాలను చేపట్టాలని భావించారు. అయితే పెట్టుబడుల సదస్సు తర్వాతే సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదన వైపే ప్రభుత్వం మొగ్గు చూపిందంటున్నారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఎన్నికల తర్వాతే జనగణన మరోసారి వాయిదా వేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సమాచారం ఇచ్చింది. కులగణన డిమాండ్ తప్పించుకునేందుకే ఈ జనగణన వాయిదా వేస్తున్నారని చెప్పేసి ఇంకో పక్క మాట. ఇక్కడ దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి 2021లో జరగాల్సినటువంటి జనగణన జనాభా లెక్కల ప్రక్రియను 2024 వాయిదా వేస్తూ కేంద్ర సర్కారు గత వారం విధానసభపరమైన నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024 తర్వాతే మరి జులై తర్వాతే జనగణన ఉండే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీని వెనక బీజేపీ రాజకీయ కారణాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే విద్యా ప్రమాణాలు మరింత పెరగాలని చెప్పేసి డిఈఓ లింగేశ్వరరెడ్డి పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత పెరగాలని మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఉండాలని డిఈఓ లింగేశ్వరరెడ్డి సూచించారు. శనివారం తిమ్మాపురం కేజీబీవీలో మండలంలోని పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులతో ఏర్పడిన సమస్యలు మాట్లాడారు. వర్క్ బుక్ కరెక్షన్, విద్యార్థుల అకాడమిక్ స్టాండర్డ్స్ విషయంలో లోపాలు ఉండరాదన్నారు. వాలంటీర్ టీచర్లుగా విద్యార్థుల నియామకం. ఫ్రెండ్స్, ఇక్కడ సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా మరి విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ వెల్లడించింది. విద్యార్థులను వాలంటీర్ టీచర్లుగా నియమించాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమ అమలు మార్గదర్శకాలు జారీ చేశారు. దేశం సంపూర్ణ అక్షరాస్యత సాధనకు విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా మరి విద్యా సంస్థలు చొరవ చూపాలని రజనీష్ జైన్ సూచించారు.
ఇకపోతే ఎన్నికల బడ్జెట్ ఎవరికి తీపి ఎవరికి చేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించేందుకు మరి బడ్జెట్ సమర్పించేందుకు మోడీ ప్రభుత్వానికి చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ ఎవరికి తీపి కబురు అందిస్తారు, ఎవరికి చేదు వార్త చేరవేస్తారు అని రాజకీయ ఆర్థిక రంగ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అని అందరూ ఉత్సుకతో ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ సర్కారుపై అసంతృప్తి ఉన్న మధ్యతరగతి ప్రజలను ప్రసన్నం చేసుకోవడంపై మోదీ ఈసారి దృష్టి సారిస్తారని తెలుస్తుంది. సగటు వేతన జీవితో పాటు అల్పాదాయ వర్గాలు ఆదాయ పన్ను పెంపుదల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. 2014లో 2.5 లక్షలకు పెంచిన ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్న మధ్యతరగతి ప్రజలకు ప్రతి బడ్జెట్లోనూ నిరాశ ఎదురవుతుంది. మరి ఈసారి కూడా పరిమితిని పెంచకుంటే మధ్యతరగతి ప్రజలు బీజేపీకి దూరం అవుతారని పలు సర్వీసులు హెచ్చరిస్తున్నాయి. దీంతో పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆదాయ పన్ను మినహాయింపును 2.5 నుంచి కనీసం 3 లక్షలకు పెంచుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే పాలిటెక్నిక్లో గిరిజనులకు నేరుగా ప్రవేశారు. ఇక్కడ చూడవచ్చు, మరి పాలిసిట్ ప్రవేశ పరీక్ష రాయకుండా గిరిజన విద్యార్థులు నేరుగా గుమ్మలక్ష్మీపురం పాలిటెక్నిక్ కళాశాలలో చేర్చేందుకు అంశాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లిన అనుమతులు తీసుకుంటామని రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకురాలు నాగరాణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఉప ప్రణాళిక ప్రాంతంలోని మరి అన్ని యాజమాన్య పాఠశాలలు ఎంఈఓలు ఈ ప్రధాన ఉపాధ్యాయులు గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశమయ్యారు. గిరిజనుల కోసం గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన 2 పాలిటెక్నిక్ కళాశాలల్లో మరి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, పాఠశాల స్థాయిలో చిన్నారులకు తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. గిరిజనులకు ప్రవేశ పరీక్ష రుసు 400 నుంచి 1,000 రూపాయలకు తగ్గిస్తామన్నారు. విద్యార్థులకు పరీక్ష ఇతర సమాచారం తెలిసేలా పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, మొఘల్ గార్డెన్ ఇక అమృత ఉద్యాన్గా పేరుగాంచింది, పేరు మార్చడం జరిగింది. అమన్ మహోత్సవ థీమ్కు మరి అమృత మహోత్సవ థీమ్కు అనుగుణంగా మార్పు. ఉద్యాన్ ఉత్సవాలకు సన్నాహాలు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడి. దేశ రాజధానిలో రాజ్పథ్ పేరును కర్తవ్య బదిగా మార్చిన కేంద్ర ప్రభుత్వం మరోసారి చారిత్రక ప్రదేశాన్ని కూడా పేరు మార్చింది. తాజాగా రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పేరును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. మొఘల్ గార్డెన్ ఇకపై అమృత ఉద్యాన్గా పిలవనున్నట్లు పేర్కొంది. ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు, సోషల్ మీడియా ఫిర్యాదులపై అప్పీలేట్ కమిటీలు ఏర్పాటు చేయడం. ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ 30 రోజుల్లోగా అప్పీల్ను పరిశీలించే ప్రయత్నం, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు. ఇక బడికి వెళ్లకుంటూ ఇంట్లోనే తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల చరవాణికి ఫోన్కి సందేశం రానుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది అమలు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాల చదువు మధ్యలో ఆపేసేవారు, తరగతులకు గైర్హాజరయ్యేవారి సంఖ్య ఇటీవల అధికంగా ఉంది. ఈ సమస్య పరిశీలించేందుకు విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టారు. పాఠశాలకు తరచూ హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు సెల్ఫోన్కు సంక్షిప్త సందేశం వెళ్లేలా చేస్తున్నారు. ఒకప్పుడు ఈ విధానం కేవలం కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలో మాత్రం ఉండేది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సక్రమంగా బోధన అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు భావించారు. పార్లమెంటులో పౌరుల పిటిషన్కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. సాధారణ పౌరులు సైతం పార్లమెంటులో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలా కేంద్రం ఇతర విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు రాగా పిటిషన్ ప్రతిని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి అందజేయాలని పిటిషనర్కు సూచించింది. విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది.